హలో ఫ్రెండ్స్ మనం రోజు బయట తినే ఫుడ్ ఐటమ్స్ని ఎంత డేంజర్ డేంజర్గా తయారు చేస్తున్నారో చూస్తే భయంతో మీ గుండె గంటసేపు గిప్ప గిప్పమని గట్టిగా కొట్టుకుంటుంది కావచ్చు కాబట్టి అవేర్నెస్ కోసం చేసిన ఈ వీడియోని చివరి వరకు చూసేయండి పానీపూరిని ప్రసాదం లెక్కనే నోట్ల పెట్టుకునే అమ్మలక్కలు పానీపూరిని మాన్పించే జిమ్మెదారిని నేను తీసుకుట్నీయలా పానీపూరిని పబ్లిక్ పొట్టల నూకే ముందల ఈ పానీపూరి చేస్టోడో మల్కా చెట్ల సుస్సు చేసొస్తాడు ఇక చేతులు గడుగుడు గిడుగుడు ఏం లేదు సీదా గలిష్వులను కూడా కాల్ కేసుకుంటాడైనా ఇప్పుడు కూడా మనోడు చెయ్యే గడగాడు వచ్చుడొచ్చుడుతోనే ఈయన గారు లో పాసిపోయిన మసాలాలో తన చెయ్యంత ముంచే ఏదో పెండాన్ని కలిపినట్టే కల్పుడు కలుపుతుంటాడు తర్వాత ఈ మిక్సర్ మొత్తాన్ని పాసిపోయిన చింతపండు నీళ్ల లేసి అందులో ఇంకా మందిని చంపడానికని గలీస్ గలీజ్ పదార్థాలను కూడా యాడ్ చేస్తుంటాడు ఫైనల్ మిక్సింగ్ లో భాగంగా ఈ పెద్ద మనిషి పానీపూరి పచ్చడి పులుసుల చెయ్యట్టి ఆ మురికి చేతుల్ని కడుక్కుంటా కడుక్కుంటా మిక్సర్ అయితే ఎక్దం గలుపుతుంటాడు ఇంకా ఈ పానీపూరి పచ్చడి పులుసు ఎంత పవిత్రంగా ఉందో సూడూర్రని మనోడైతే బయట తీసి మస్తు జోరు మీదనే చూపిస్తుంటాడు ఫైనల్ గా రెడీ అయిపోయిన ఈ పానీపూరిని కస్టమర్ల యొక్క నోట్ల నూకే ముందల ఇనగారు గారు పానీపూరిని తన నోర్ ముందలేసుకొని ఏదో మంత్రిచ్చినట్టు చేసి అందులో తన నోట్ ఉన్నటువంటి కూడా యాడ్ చేసి కస్టమర్లకు సర్వ్ చేస్తాడు అయినా కూడా ఈ పిచ్చి కస్టమర్లు అయితే పాసిపోయిన పానీపూరిని ఏదో భూకాశ బాబులానే గప్ప గప్ప తింటనే ఉంటారు పానీపూరిని దొప్పల పెట్టుకుని దెబ్బ దెబ్బ తింటున్న ఈ పుణ్యాత్ముడైతే పుల్లటి పులుసుని చుక్క కూడా వేస్ట్ చేయకుండా ఓ రేంజ్ ల పైశాచికానందాన్ని పొందుతూ తింటానే ఉంటాడు గలీస్ ఫుడ్తో గత్తరు లేపుతున్న ఈ పుణ్యాత్ముడు గబ్బులేపిన గబ్ భలే గమ్మత్తుగా పబ్లిక్ నోట్లనే నోక్తుంటాడు ఇనగారు మెయింటైన్ చేస్తున్న పరిశుభ్రతను చూస్తుంటే పాపం బ్యాక్టీరియాలకే బీమార్ వచ్చేటట్టుగా అనిపిస్తుంది మీదికెళ్లి పుణ్యాత్ముడు ప్రతి పానీపూరిని డాన్ చేసుకుంటా అలాగే పానీపూరి మీద షీటి కొట్టుకుంటా కంపు కంపు చేసి టేస్టీగా చెమటను కూడా యాడ్ చేసుకుంటా పబ్లిక్ నోట్లనే నోకుతుంటాడు ఇనగారు తయారు చేస్తున్న పానీపూరిలో అసలైన ఫ్లేవర్ నాకు తెలిసి చేయమీదున్న చెమటనే కావచ్చు నమ్మకం లేకుంటే జర ఈ పుణ్యాత్ముని చూడండి పానీపూరి పచ్చడి పులుసుల చెమటని ఏ రేంజ్లో కలుపుతున్నాడో ఇక్కడ పానీపూరి తినడానికి వచ్చిన మహానుభావులు ఏకరు ప్రాంతం కెళ్ళి తప్పించుకొని వచ్చిరో గానీ నిజంగా దండేసి దండం పెట్టాలే ఇళ్లను గప్చుప్లనే బుడ్డ పోరగాలకి ఎవడప్ప చెప్పి వేయో గాని వీళ్ళైతే పానీపూరిని టూ టూ హ్యాండ్స్ తో పట్టుకుని పచ్చడి పులుసులో చేతులను నిండా ముంచేసి ఈ గప్చుప్లను గబ్బు గబ్బు చేసి కస్టమర్లకు ఇస్తున్నారు కానీ కస్టమర్లు అయితే కాడ అస్సలు నారాజ్ కాకుండా గప్ప గప్ప తింటనే ఉంటారు ఉల్టా బుడ్డ పొరగాలనే జల్దేయురని జల్దేయురని వాళ్ళ మీద ఈ కస్టమర్లు మస్తు కిసుక్కుంటా ఉంటారు ఈ సంటి పొరగాలు పొద్దు సంది ఏడేడ చేతులు జోరచ్చురో గాని ఈ కస్టమర్లు అయితే గప్చుప్లను తిన్నంత సేపు ఫుల్ మజాని అనుభవించారు కషి మీద పనిచేస్తూ చెమటని ధార వస్తున్న ఎక్కయ్య గారిని చూసి భార్య కోసమని బకెట్ల తౌడు కలుపుతుందేమోని అనుకునేరు కానీ కాదు ఎక్కయ్య గారు బోండలు చేయడానికి బోండల పిండిలో తన చెమట చేయి మొత్తాన్ని వెట్టేసి బోండలు టేస్టీగా రావడానికి కల్పుడు కలుపుతుంటది ఈమె ఊరికేనే ఒక చేయితో కష్టపడుతూ కలుపుతుంది గాని సపోర్ట్ చేయకుండా పిండిలో తన కాలు వెట్టి తిప్పితే ఇంకా ఈ బోండలైతే మంచిగా సాఫ్ట్ గా వస్తుండే కావచ్చు అంతటితో సాలదన్నట్టు ఈమె ఓర్ నాయన చెమట చేయి మీద ఉన్న పిండిని చూడు ఎట్లా రక్కి రక్కి దీసి పిండి బకెట్లేసేస్తుందో ఇంకేముంది ఈమెకేం పాపం తెలివనట్టు చె చెమట బోండల్ని సూడూరి ఎట్లా రప్పరప్ప తయారు చేసి పడేస్తుందో అది కూడా ఏదో బుల్లెట్ల వర్షాన్ని గురిపించినట్టే చెమట బోండల్ని అట్లా ఏసి పడేస్తుంది ఈమె తానుండే బోండలు అంత టేస్టీగా రావడానికి రీజన్ ఏందంటే అంత గారి చెమట చేయి మహిమనే నోట్లో గుట్కా పెట్టుకుని కచ్చ కచ్చ ఈ మహానుభావుడు టేస్టీ టేస్ట్ గా లస్సీని తయారు చేస్తున్నాడు ఈ గుట్కా పాండు గుట్కాపాండు జిందగిలెన్నడన్న గరిటలు గిలాసలు షూషిండో లేదో గానీ లస్సీ నైతే డైరెక్ట్ గా చెమట చేయితోనే రప్పరప్ప కవర్ల నింపి పడేస్తున్నాడు చెమట చేయితో గలీజ్ గా తయారు చేస్తున్న ఈ లస్సీలో తో పాటు ఉప్పదనం కూడా బానే ఉంటది కావచ్చు గలీజ్ గా తయారు చేస్తున్న ఈ లస్సిని కస్టమర్లు తాగినక చూడాలన్న సామిరంగా వాళ్ళ రియాక్షన్ వాళ్ళైతే ఏంద్రది అన్నట్టు గజ్జున ఉలికి పడతారు కావచ్చు గైస్ మీలో చాలా మంది రోడ్ పక్కన చేసే బజ్జీలను బానే ఊరించుకుంటా ఊరిచుకుంటా తినుంటారు కానీ గారు బజ్జీలను ఏ విధంగా తయారు చేస్తుందో చూస్తురంటే ఈమె చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది మీకు కూడా స్టార్టింగ్ లో చూస్తే ఈమె పిండి గిన్నెలో కట్టెట్టి బానే కలుపుతుంటది గానీ తర్వాతనే ఈమెలో ఒకట ఏ శైతాన్ ప్రవేశించిందో గానీ ఈమె తన నోట్లో ఉన్న ఉమ్ము నీళ్ళని పిండిలోనే ఉంచి పడేస్తుంది తర్వాత పిండిని కలిపేసినాక అందులో పడ్డ గడ్డి పర్కలను కూడా పిండితో సహా లేపి గిన్నె మీదనే లొట్టలేసుకొని తింటూనే ఉంటుంది నిజంగా ఈమెది ఏ ఊరో గాని ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలనిపిస్తుంది నాకైతే వంట మాస్టర్ని చూస్తుంటే ఇలా మంచి కూరండుతున్నట్టు కనిపిస్తున్నాడు గానీ వీడి చెవ్వారని చూసినాకైతే ఈ మెడలో చెప్పుల దండేసి గుద్దాలనిపిస్తుంది మీకు కూడా సొడూర్రి మరి బయట చేయగడిగితే నీళ్లు ఉత్తగా వేస్ట్ అయిపోతనుకుంటే ఏందో గానీ వీడైతే కూరలనే చేయగడిగేసి కూరల నీళ్లు కూడా కలిపి పడేస్తాడు మరి ఒకటే దెబ్బకు రెండు పిట్టాలంటే గిదేనేమో అబ్బా నింబూ సోడా షర్బత్ తో గత్తరు లేపుతున్నాయి గోషిగాడు నింబూ సోడా షర్బత్ ని తయారు చేసేటప్పుడు జస్ట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఓవర్ యాక్షన్ తో కూడిన అన్హెల్దీ బ్రేక్ డాన్స్ మాత్రం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మరి నింబు సోడా షర్బత్ తయారు చేస్తున్న ఈ పుణ్యాత్ముడు నార్మల్ గా ప్రశాంతంగా కూడా తయారు చేయొచ్చు కదా కానీ అట్లా కాకుండా వీడైతే ఆత్రమాత్రంగా బ్రేక్ డాన్స్ చేసి కుట తయారు చేస్తున్నాడు మరి గట్ల తయారు చేస్తేనే కదా బాడీలో ఉన్న షెంట్ బయటకు వచ్చేది అదే చెమటానికి పచ్చ పచ్చ గ్లాసుల కూడా కార్పేట చేసి ఈయనైతే కస్టమర్లకు మాత్రం ఎగ్దం రుషిస్తాడు ఇంకా ఇతనైతే ఇంటికాడ అసలు తానమే చేయకుండా వస్తాడో ఏందో గానీ షాప్ లనే సల్లగున్న సోడాతో నున్నగా తానమే చేసుకుంటాడు ఇక బాడీ మీద ఉన్న చెమట సోడా సుక్కలను ఈ మహాన్ భావుడు నింబు శరబత్ లో గారిస్తూ ఫైనల్ గా తయారీటగా చేసేస్తాడు ఇంకేముంది కస్టమర్లు అయితే చిన్న పెద్ద అనే లేకుండానే లెమన్ చెమట సోడానైతే అయితే మస్తు మర్చిపోతూ గుట్ట గుట్టమని తాగుతానే ఉంటారు ఫైనల్ గా ఈ గారి సోడూరు ఏ రేంజ్ లో పై సాక్ష ఆనందాన్ని పొందుతున్నాడో లుంగిబాని మీదనే యుద్ధం చాలు చేసిన ఈ పెద్ద మనిషి ముందలున్న పెద్ద తవ్వను ముందుగాల దండం పెట్టుకుంటాడు ఇగేముంది పావుబాజీ కోసం అని కూరని చూడూర్రీ ఏ రేంజ్ లో తయారు చేస్తున్నాడో ముందుగల సారు ఒకటి రెండు ఆలుగడ్డలు తీసుకుని మస్తు పైశాచికంగా పిసుకుడు పిసుకుతాడు ఇంకా అందులోనే చెమటతో కలుషితమైన తన చేయిని కూడా నీళ్లతోనే మంచిగా కడుక్కుంటాడు మొత్తానికి మనోడైతే తన బాడి మీదున్న చెమట సుక్కలన్నిటినీ కూరల కారిస్తూ మస్తు కష్టపడి కలుషితమైన కూరనే తయారు చేసి పడేస్తాడు ఫైనల్ గా ఈ సావుకారి తన మధురమైన చెమట చేయితో తయారు చేసిన పావుబాజీని తిని వడ్డీ చేస్తాడు కూడా దీన్ని తిన్నాకైతే కస్టమర్ల యొక్క రియాక్షన్ ఇట్లానే ఉంటది కావచ్చు మాసిపోయిన మైలబట్టతో ఆనియన్ ఆమ్లెట్ తయారు చేస్తున్నాయి మురికి మాము ఏ మెంటల్ దవాఖాన్లకెళ్లి ఫరార వచ్చిండో గానీ అనే దానికి కొంచెం గూడా ఇజ్జెతిస్తలేడు పాపమా ఎర్రబట్టం చూస్తుంటే కనీసం అది చిన్నపిల్లల ముడ్డి దుడవడానికి కూడా పనికిరాదన్నట్టే ఉంది అయినా సరే కాకైతే దాంతోనే ఆమ్లెట్ దందను ఏక్ నంబర్ ఉరికిస్తున్నాడు కేక్ కోసమని కేక్ పిండిని తయారు చేస్తున్నాయి తీస్మార్ ఖాన్ కస్టమర్లకు ఏక్ నంబర్ ఋషిని ప్రొడ్యూస్ చేయడానికని సూడూరి ఫుడ్ కలర్ ని కేక్ పిండిలో ఎట్లా గెలుపుతున్నాడో అది కూడా తన మురికి చేతులలోనే కలుపుతూ కలుపుతూ పిండిలో కూడా మంచిగా గెలిపేస్తుంటాడు అంతేకాదు గలీసుగున్న తన మురికి చేతులను కూడా సారు అందులోనే మంచిగా గడుక్కుంటాడు ఓర్ని యొక్క యా ఊర్ర అనేది పల్లి తయారు చేసిన తోపులకు ఇంట్లోనే పని చేసి పనిచేసి ఆస్టకొస్తుంది ఏందో గాని వీళ్ళను మల్క గోవా ట్రిప్ కి తీసుకెళ్లాలి లేకుంటే ఏంది మరి జాలిదే లేకుండా వీళ్ళు మైలపాల్ తో నడిచే బండల మీదనే పల్లి పట్టిలను తయారు చేస్తున్నారు పాఫం వీటిని ఎవడు తింటాడో గానీ ఉట్టి పుణ్యానికి పండ్లన్నిటిని ఇరగొట్టుకుని ఆఖరికి పండ్ల సెట్టే నోట్లో పెట్టుకోవాలి ఎందుకంటే వీటిలో రాళ్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఫైనల్ గా అంతే గైస్ ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు రిక్వెస్ట్ చేసేది ఒక్కటే ఫ్రెండ్స్ రోజు బయటే మనం తినే ముందల జర మంచిదేదో చెడ్డదేదో చూసి తినండి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్